హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పు కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ బర్ఫీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యిలో ఒక అర కప్పు దాకా పెసరపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నెయ్యి అవసరం లేదు అరకప్పు పెసరపప్పుకి అర స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది ఈ పెసరపప్పు మొత్తం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఈ పెసరపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పెసరపప్పు కలర్ మాత్రం ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చేసాను చూసారు కదా మెత్తగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా కొబ్బరిని వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పౌడర్ని నేను బయట మార్కెట్ నుంచి తెచ్చిన కొబ్బరి పౌడర్నే వాడాను మీరు కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడర్ అయినా యూస్ చేయొచ్చు ఇక ఈ పెసరపప్పు కొబ్బరి రెండు ఇలా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ పాలు అవసరం లేదు ఈ పౌడర్కి సరిపడా పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కొబ్బరి ఇంకా ఒక కప్పు దాకా పాలు వేసుకొని చక్కగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇక ఈ పేస్ట్ని ముందుగా పెసరపప్పు గ్రైండ్ చేసుకున్న కడాయి ఉంది కదా ఈ కడాయిలోనే వేసుకొని అవసరమైతే కొంచెం పాలు వేసుకోవచ్చు మరి ఎక్కువ అవసరం లేదు నేనైతే మిక్సీ జార్లోనే కొంచెం పాలు వేసుకొని ఇలా మిగిలిన పేస్ట్ అంతా కూడా కడాయిలోకి వేసుకొని చక్కగా ఈ పేస్ట్ అంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులో నెయ్యి ఏమీ వేయక్కర్లేదు ఇలానే ఈ పేస్ట్ని కలుపుతూ ఉన్నారంటే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది అప్పటి వరకు కలుపుతూ ఉండాలి మధ్యలో వదిలేశారంటే ఇదంతా ఉండల్లాగా అయిపోతుంది సో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా ఉడికేంతవరకు ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా పేస్ట్ అంతా బాగా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు నేనైతే బెల్లం తురుము వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం తురుము మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కొబ్బరి ఇంకా సరిపడినన్ని పాలు ఇంకా ఒకటిన్నర కప్పు బెల్లం ఇవి ఉంటే సరిపోతుంది ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు చాలా తక్కువ నెయ్యితో ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు చక్కగా ఈ బెల్లం అంతా ఇందులో బాగా కలిసి ఇదంతా దగ్గరగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పెసరపప్పు కొబ్బరి పేస్ట్ అంతా బెల్లంలో బాగా కలిసి బెల్లంలోని వాటర్ బయటికి వచ్చి ఇలా లిక్విడ్ లాగా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత ఈ పెసరపప్పు మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇక స్వీట్ మొత్తం ఇలా ఉడకటానికి రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా స్వీట్ మొత్తం బాగా దగ్గరికి రావాలి అలా స్వీట్ అంతా ఆల్మోస్ట్ దగ్గరగా అయ్యేంత వరకు నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో కానీ పెట్టుకొని ఈ స్వీట్ అంతా దగ్గరగా వరకు కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా కాస్త దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఈ స్వీట్ కోసం ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదు ఎందుకంటే మనం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కొబ్బరిలో కాస్త నెయ్యి ఉంటుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ నెయ్యి వేయక్కర్లేదు ఇలా ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని స్వీట్ అంతా మరి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటున్నాను చూసారు కదా చాలా వరకు దగ్గరగా వచ్చేసింది ఇంకా కొంచెం తిక్కుగా రెడీ అయితే సరిపోతుంది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇక ఈ స్వీట్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రేలోకి తీసుకోండి ట్రేకి ముందుగానే నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ట్రేలోకి రెడీ చేసుకున్న స్వీట్ని వేసుకొని చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు గరిటతో అయితే ప్రెస్ చేయని అవసరం లేదు జస్ట్ బౌల్ని ట్యాప్ చేశారంటే స్వీట్ అంతా మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా బౌల్ని ట్యాప్ చేసుకొని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి అండ్ ఈ స్వీట్ ఎంత బాగా చల్లారితే ముక్కలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి కాస్త వేడిగా ఉన్నా సరే సాఫ్ట్గా ఉంటుంది నేను ఎక్కువ టైం లేక కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్వీట్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా చక్కగా బౌల్ నుండి సెపరేట్ అవుతుంది అండ్ ఇది ఇంకొంచెం బాగా చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి స్వీటు సో నేను ఇలానే ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ కూడా చాలా మంచిది ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్